ఇక్కడ మీకు కనిపించే మొక్క జాతులు ఏంటండి? బ్రింజాల్, వంకాయ, టొమాటో, క్యాప్సికం, చిల్లీ, పొటాటో, రెండు సిగరెట్లు కూడా ఉన్నాయి చూసారా, టొబాకో. ఇవన్నీ కూడా సొలనేసియే అనే ఒక జాతి, రైట్? ఇట్స్ అ ఫ్యామిలీ. సొలనేసియే అనే ఒక ఫ్యామిలీకి చెందిన జీవులు. ఒక్కొక్కటి ఇంత డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకే ఫ్యామిలీ నమ్మబుద్ధి కావట్లేదు మనకి, రైట్? వంకాయకి పొటాటోకి ఎంత తేడా ఉంది? పొటాటో చిల్లీ, రైట్, మిరపకాయ, ఈ రెండు ఒకే జాతి అంటాడేంటి? బట్ ఇఫ్ యు సీ, మనం ఇక్కడ ఎండ్ ప్రోడక్ట్స్ చూస్తున్నాం, ఏది మనుషులు తినగలిగే వస్తువులను చూస్తున్నాం. మీరు మీ పెరట్లో పెంచుకుంటున్న లేదా మీ తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరన్నా ఈ మొక్కలు ఉన్నా సరే క్లోజ్గా పరిశీలించండి. వీటన్నిటికీ షేప్ ఆఫ్ ద లీవ్స్, బ్రాంచెస్, కొమ్మల అమరిక. మీరు ఇక్కడ చూసారా ఈ టొమాటో యొక్క తొడిమ, ఈ బ్రింజాల్ యొక్క తొడిమ, ఈ మిరపకాయ యొక్క తొడిమ, చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, అగైన్ రైతులకి మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఏమాత్రం ఆశ్చర్యకరం కాదు, మిగతా వాళ్ళకి చాలా ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. టొమాటో మొక్కని, రైట్, టొమాటో మొక్కని యూ క్యాన్ గ్రాఫ్ట్ ఇట్ ఆన్ టాప్ ఆఫ్ బ్రింజాల్ ప్లాంట్. గ్రాఫ్టింగ్ అంటే అంటుకట్టడం. ఒక వంకాయ చెట్టుకి టాప్ పోర్షన్ని కట్ చేసేసి ఒక టొమాటో మొక్కని టాప్ పోర్షన్ కట్ చేసేసి టొమాటో టాప్ పోర్షన్ని తీసుకొచ్చి వంకాయ కాండానికి అంటుకట్టేయచ్చు. అండ్ ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ ప్లాంట్. ఎందుకంటే దే బోత్ బిలాంగ్ టు అ వెరీ క్లోజ్ ఫ్యామిలీ కాల్డ్ సొలనేసియే. మరొక సిమిలారిటీ, వీటి యొక్క గింజలు బయటికి తీయండి. ఒక క్యాప్సికంకి ఒక చిల్లీకి చూస్తే చాలా సింపుల్గా తెలిసిపోతుంది ఈ రెండు ఒకే జాతి నుంచి వేరుపడ్డాయి అని, రైట్? ఇది కొంచెం లావుగా ఉంటుంది, క్యాప్సికం అనేది కొంచెం లావుగా ఉంటుంది, దానిలో కారం శాతం బాగా తగ్గిపోయింది, సో అలాగే తినేయచ్చు కూడాను. బట్ మిరపకాయకి క్యాప్సికంకి ఉన్న సిమిలారిటీని మీరు కాదనలేరు, అంత దగ్గరగా ఉంటుంది. క్యాప్సికంని ఓపెన్ చేసి బ్రింజాల్ని ఓపెన్ చేయండి, అలాగే ఒక టొమాటోని కూడా కోసేయండి. ఇప్పుడు లోపల గింజలను చూడండి. డు యూ సీ ద సిమిలారిటీ? అగైన్ దట్ ఈస్ బికాస్ దే బిలాంగ్ టు అ ఫ్యామిలీ కాల్డ్ సొలనేసియే. సో ఎన్ని సిమిలారిటీస్ ఉన్నాయో అన్ని డిస్సిమిలారిటీస్ కూడా ఉన్నాయి, బట్ దే ఆర్ అ క్లోజ్ ఫ్యామిలీ. ఇవన్నీ కూడా ఒక ఆదిమ జాతి నుంచి వేరుపడిపోయి తయారైన జాతులు, స్పీషీస్. దట్ ఈస్ హౌ ఎవల్యూషన్ వర్క్స్.